నా బెస్ట్ ఫ్రెండ్, మీ అందరికి పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. అవును, ఎప్పుడు ఒంటరిగా వచ్చే సంజమ్మ ఇప్పుడు ఆ అబ్బాయితో వచ్చిందంటే ఏమై ఉంటుందంట? ఏమై ఉంటుంది, మనసుపాడు ఉంటుంది అంతేనంటావా? పోనీలే, అబ్బాయి అందంగా ఉన్నాడు, సంజమ్మకి తగిన జోడి. ఏంటి గణేష్, బోర్ కొడుతుందా? ఇక్కడుంటే బోర్ కొట్టట్లేదు, కానీ ఇలా ఉంటే బోర్ కొడుతుంది. అంటే సరదాగా ఏదైనా ఆడించొచ్చుగా. ఆట? ఏమాట? ఇంకేంటి, క్రికెట్. క్రికెటా? వాళ్ళు క్రికెట్ ఏం ఆడతారు? వాళ్ళు ఏం ఆడతారా? ఇక్కడ గణేష్ అమ్మ, ఒక్క నిమిషం ఆగు. రాయ్ శేఖర్, ద గ్రాండ్ వరల్డ్ సిఎల్ మ్యాచ్ బిట్వీన్ బ్రహ్మయ్య ఛాలెంజర్స్ అండ్ సత్యవతి క్వీన్స్. బ్రహ్మయ్య ఛాలెంజర్స్ టాస్ విన్ అయ్యి బ్యాటింగ్ చేస్తున్నారు, సత్యవతి క్వీన్స్ టాస్ లూస్ అయ్యి బౌలింగ్ చేయాల్సి వచ్చింది. చూసారా, చూసా వికెట్ చూసా అది? ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి బ్రహ్మయ్య ఛాలెంజర్స్ 36 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయారు. వీళ్ళు 5 ఓవర్లు సక్సెస్ఫుల్ గా ఆడి సత్యవతి క్వీన్స్ కి మంచి సవాల్ విసిరారు. మరి సత్యవతి క్వీన్స్ ఏం చేస్తారో మనం చూద్దాం. లాస్ట్ బాల్, సత్యవతి టీం విజయం సాధించాలంటే ఈ బాల్ ని 3 రన్స్ కొట్టాలి. ఒక్కసారి మా ముసల్దాన్ని చూడమ్మా, ఎంత సంతోషంగా ఉందో. జీవితంలో నా కోసం ఎన్నో కష్టాలు అనుభవించింది, కనీసం ఇప్పుడైనా తనని గెలిపించి తనలో సంతోషాన్ని చూడాలనుకున్నాను. చాలా సంతోషం బాబు, నీ వల్ల మేమందరం ఈరోజు చాలా ఆనందంగా గడిపాం. అబే, అదేం లేదండి, ఇదంతా సంధ్య వల్లే. థ్యాంక్స్ అమ్మా. వస్తామండి. మంచిది, నమస్తే, బాయ్.